హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టాకింగ్ ఫిలిమ్స్. నేను మీ భాను ప్రకాష్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే సినిమా ఒక కెనేడియన్ డ్రామా ఫిలిం. ఇది 2022లో రిలీజ్ అయిన సినిమా. ఇది సినిమా పేరు వైట్ డాగ్. ఈ సినిమా స్టోరీ గురించి మనం మాట్లాడుకోవాలంటే, ఇది ఒక ఫ్యామిలీ ఉంటుంది, వైట్ ఫ్యామిలీ. వాళ్ళకి ఒకరోజు ఒక స్ట్రీట్లో ఒక కుక్క కనిపిస్తుంది. ఆ కుక్కని ఇంటికి తీసుకొస్తారు. ఫ్యామిలీ చాలా మంచి ఫ్యామిలీ, కుక్కని ఇంటికి తీసుకొస్తారు. ఇంటికి తీసుకొచ్చినప్పుడు అంతా బాగానే ఉంటుంది, అంతా చాలా మంచి పెట్ కాకపోతే ఎప్పుడైతే ఒక నల్లోనిది వస్తుందో వాడిపైన ఎగిరి ఫెరోషియస్గా పడి తరుముకుంటూ ఉంటుంది. వీళ్ళకి అర్థం కాదు. ఆ తర్వాత ఎంక్వైరీ చేస్తే అది వైట్ డాగ్ అని చెప్తారు. వైట్ డాగ్ అంటే ఏందిరా అంటే, ఈ వైట్స్ ఈ నల్లోల్ని ఎవడ కనిపించినా వాడిపైన ఫెరోషియస్గా ఎగరమని చెప్పి వాళ్ళని చంపేస్తుంది ఆల్మోస్ట్ అలా కుక్క. అంత ఇది అట్టా ట్రైనింగ్ ఇచ్చుని ఉంటారు కుక్కకి. కుక్క అండి, అప్పట్లో కుక్కలకి ఇచ్చేటోళ్ళు. రేసిజం ఆ రేంజ్లో ఉన్నింది బయట వెస్ట్రన్ కంట్రీస్లో. అలాంటి కుక్క ఇది. సో వీడు ఎతుకుతాడు ఒక డాగ్ ట్రైనర్ దగ్గరికి వెళ్తాడు. డాగ్ ట్రైనర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వచ్చేసి వాడు వచ్చి ట్రైన్ చేయమంటే, నేను చేయలేను, దీన్ని చంపేయడమే అంటారు. లేదు వద్దు ట్రైన్ చేయంటే, వాళ్ళ దగ్గర ఒక నల్లోడు ఉంటాడు డాగ్ ట్రైనర్, వాడు బెస్ట్ అనమాట. వాడు వచ్చి నేను ట్రైన్ చేస్తాను, దాన్ని మారుస్తాను. ఆ తర్వాత ఆ ట్రైనర్ ఆ కుక్కని మార్చేకి ఏమేం చేశాడు, లాస్ట్గా అది ఏ రేంజ్ మారిపోయింది అన్నదే ఫిలిం. అంటే మొత్తం అప్పుడు ఉన్న రేసిజంని ఒక కుక్క పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాలనుకున్న డైరెక్టర్. అసలు డైరెక్టర్ అయితే యానిస్. అసలు సినిమా ఎంత అద్భుతంగా ఉంటుంది అంటే, సినిమా చూసినప్పుడు ఈ పాయింట్ ఎలా వచ్చిందిరా వాళ్ళకి అన్నది ఒక థాట్. దాన్ని ఎగ్జిక్యూషన్ అద్భుతంగా రాసుకున్నారు స్టోరీ. ఈ దీంట్లో మేజర్ పాజిటివ్స్ అంటే ఈ స్టోరీ లైన్. మనం స్టార్టింగ్ ఏందో అని కూర్చుంటాం, కానీ మనం ఒకసారి గ్లూ అయ్యి దీని గురించి అన్నప్పుడు, ఆ సినిమా చూసినప్పుడు ఏం తీసాడరా నాయన, ఇటు ఎలా రాశాడ్రబ్బా అనిపిస్తుంది. మేజర్ కుక్క, ఆ ట్రైనర్, ఆ తర్వాత ఈ ఫ్యామిలీ, అందరు పర్ఫార్మెన్సెస్ సూపర్ పర్ఫార్మెన్సెస్. ముఖ్యంగా ఆ ట్రైనర్ది, ఆ ట్రైన్ చేసేటప్పుడు ఎంత కష్టపడి ట్రైన్ చేస్తారో. ఇది వీడు నల్లోడు, ఆ కుక్క నల్లోళ్ళు అంటే గరుస్తుంది. సో వీడు చూసాడంతే ముందుకు వస్తుంది. వీడు నల్లోళ్ళని అంటే అది చూస్తే ముందుకు రాకుండా ఆపేయగలగాలి. అది ఏ రేంజ్ కష్టపడి తీసుంటే అద్భుతంగా ఉంటుంది. ఇంకా టువర్డ్స్ క్లైమాక్స్ వచ్చినప్పుడు అది వైట్ డాగ్ నుంచి బ్లాక్ డాగ్ అయిపోతుంది. ఆ సీన్ కూడా, వీళ్ళు ఎవడైతే ఓనర్ వాడు కాపాడాడు కుక్క వైట్ వాడు, వాడి దగ్గరికి వెళ్తే అది వీడిపైన ఎగురుతుంది, నల్లోళ్ళతో కలిసిపోయి ఉంటుంది, తెల్లోళ్ళు కనిపిస్తే ఎగురుతుంది. అది అట మారిపోయింది. ఆ ఒక ఇది ఆ సీన్స్ అన్నీ కూడా బ్యూటిఫుల్ సీన్స్. ముఖ్యంగా ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ ఎంత బ్రహ్మాండంగా ఉండాలో అంత పర్ఫెక్ట్గా అయితే సినిమాటోగ్రఫర్ చేసి పెట్టాడు. దానికి తగ్గట్టు మ్యూజిక్ సూపర్ అనిపిస్తుంది. ఎడిటింగ్ వర్క్ అయితే చాలా క్రిస్ప్గా, ఏ సీన్ని ఎంతవరకు కట్ చేయాలో అంతవరకు అద్భుతంగా అయితే కట్ చేసి ఎడిటింగ్ వర్క్ అయితే ఉంది. మొత్తానికి ఈ సినిమా ఒక హోల్ ప్యాకేజ్గా చూసినట్టు ఒక బ్యూటిఫుల్ డ్రామా. మనం అప్పుడు ఉన్నాయి, అఫ్కోర్స్ మనకి ఎక్కువ ఈ ఇంగ్లీష్ వెస్టర్న్ కంట్రీస్ తీసేది. మేజర్ టాపిక్ వచ్చి ఇటు వరల్డ్ వార్ టూ పైన హిట్లర్ని ఈ ఓ రేంజ్లో చూపించి ఇచ్చేస్తారు. రెండోది రేసిజం. అప్పుడు జరిగిన అద్భుతాలు కానీ ఈ కానీ దాని జరిగిన ఇది కానీ ఎక్కువ. టొరంటినో తీసేది కూడా అసలు భీకరంగా ఒకటి రెండు వాటిపైనే ఉన్నాయి. ఒకటి వరల్డ్ వార్ పైన తీసాడు, అన్చైన్డ్ అనేది అప్పుడున్న రేసిజం దీనిపైన తీశాడు, బ్లాక్స్ స్లేవ్స్ అనేసి. ఇంకా ప్రతి ఒక్కరూ టచ్ చేసే సబ్జెక్ట్ అనమాట. మనోళ్ళు ఇండియాలో ఎట్ట లవ్ అనేది ప్రతి ఒక్క సబ్జెక్ట్లో ఉంటుందో, దీంట్లో అప్పుడు కొద్దిగా పాస్ట్ తీసుకెళ్ళాడంటే ఈ రేసిజం అనేది కంపల్సరీ ఉంటుంది. వార్ సైడ్ పోయాడంటే ఈ హిట్లర్, వరల్డ్ వార్, జర్మనీ అనేది మటుకు కంపల్సరీ ఉంటుంది అన్నమాట. అట్లాంటిది ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా కొత్తగా అనిపించింది, చాలా అద్భుతంగా అనిపించింది. ఇది డ్రామా ఫిలిమ్స్ చూడాలనుకున్న వాళ్ళు, ఒక మంచి సినిమా చూడాలనుకున్న వాళ్ళు మిస్ కాకుండా చూడాల్సిన సినిమా. ఈ సినిమా అయితే ఆన్లైన్లో దొరుకుతుంది, మీరు ఆన్లైన్లో వెళ్ళి వెతికి పట్టుకొని చూడాల్సిందే, తప్పదు. అది ఇక నేను లింక్ లేను, కొద్దిగా ఎస్ తక్కువ అవుతుంది, అది మంచి ఇది కాదు కాబట్టి.
ఈ సినిమా గురించి అంటే మనం ఇంకో మూవీ గురించి ఇంకో వీడియోలో మాట్లాడుకుందాం. అప్పటిదాకా ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి, ఇంకా నచ్చిందంటే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. కానీ ఇలాంటి మంచి సినిమాల గురించి ఇన్ఫర్మేషన్ కావాలి అంటే మటుకు తప్పకుండా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేశారంటే మా వీడియోస్ మీకు ఆన్ టైంలో వచ్చి చేరుతాయి. ఇంకో వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.